తెలంగాణలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా పసుపు పండుతుంది పసుపు పండించే రైతులు ముప్పై ఐదు వేల ఎకరాలకు వరకు పసుపు పండిస్తారు నిజామాబాద్ జిల్లాలో అయితే నిజామాబాద్ జిల్లాలో పసుపు పండించిన రైతులకు గత ఫిబ్రవరి వరకు మార్కెట్లో ధర లేకపోవడం కొంచెం ఆందోళన చెందారు రైతులు ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి ధర వస్తుంది పసుపు క్వింటాలకు తొమ్మిది వేల నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలు ధర నిన్న వాళ్ళకి దీనికి సంబంధించి రైతు ఉన్నాడు ఇక్కడ అసలు రై పసుపు ఇన్ని రోజులు ఎలాంటి ధర ఉండే ఇప్పుడు ఇప్పుడే ఎలా ధర ఉందని దానికి సంబంధించి రైతులు మీద ఏ ఊరు ఎక్కడి నుండి వచ్చారు ఎంత తెచ్చారు పశువు ఎంత పండిస్తారు ఎంత పండిస్తామండి సార్ తక్కువ నచ్చింది పంట బాగా తక్కువ పంట తగ్గొచ్చింది ధర తక్కువ ఉన్నది ఏదో సాగు చేసినంత లోపల పెట్టి ఇట్లా కొంత ధర తగ్గింది కొద్దిగా ఎంత అయినా ధర నిండదు ఇది ఎంత ఉండాలి పది నుంచి పది ఎంత దాకుంటేనే రైతు పెట్టగలుగుతాడు ఎన్ని ఎకరాలు సాగు చేసిన మేము ఏడు ఎకరాలు ఎంత దిగుబడి వచ్చింది సార్ దిగుబడి రాలే చెప్పరాదు అది తక్కువ నచ్చింది బాగా తక్కువ వచ్చింది అంతే వచ్చింది థర్టీ పర్సెంట్ తగ్గచ్చు సరే సరే మా దగ్గర అయితే ఇప్పుడు ఎంత ఉండాలి పది నుంచి పదిహేను వేలు ఉంటేనే మళ్ళీ రైతు పెట్టాలి మన మనవరకు ఏడు ఆరున్నర అంతే ఉండే ఇప్పుడు ఇప్పుడు తొమ్మిదిన్నర నుంచి పద్దాకా ఉండొచ్చు అనుకుంటున్నాం అందా దీనికి సంబంధించి వ్యవసాయ మార్కెట్ అధికారులు ఉన్నారు పసుపు ఎలా ఎంత క్వింటాల్ వస్తుంది ఎప్పుడు ఎంత ఉంది ఈసారి ఎంత ఉంది సంబంధించి చెప్పండి మీరు ప్రతి సంవత్సరము పసుపు దిగుబడి మన మార్కెట్కి ఎంత వస్తుంది ఈసారి ఎంత వచ్చింది ఇప్పుడు ధరలు ఎలా ఉన్నాయి ప్రతి సంవత్సరం మనకి దాదాపు ఎనిమిది లక్షల క్వింటాల సరుకు సేల్ అవుతుంది మార్కెట్ యార్డ్లో కానీ ఈ సంవత్సరము ఓన్లీ ఐదు లక్షల డెబ్బై ఐదు వేల క్వింటాలు మాత్రమే సేల్స్ జరిగినట్టు మనకి రికార్డ్స్లో ఉంది అండ్ ఈసారి దిగుబడి తక్కువ అవడం వల్ల మనకి మేజర్గా అరైవల్స్ తగ్గినాయని మనం అనుకోవచ్చు అయితే ఇప్పుడు చెప్పండి గతంలో ధరలు ఎలా ఉండే ఇప్పుడు ధరలు పెరుగుతున్నాయి దీనికి అందరికీ గల కారణాలు ఏంటి ఇప్పుడు మనకి సీజన్లో ఐదు నుంచి ఏడు వేల వరకు ధరలు పలికినాయి గత వారం రోజుల నుంచి తొమ్మిది వేల చిలుకు నడుస్తున్నది ఇప్పుడైతే అయితే ఈ వాతావరణం లేట్ వర్షాలు లేట్ కావడం వల్ల మన సాగు విస్తీర్ణం అనేది రైతులు తగ్గించింది అనేది ఒక రిపోర్ట్ ఇంకోటి మహారాష్ట్రలో ఈల్డ్ అనుకున్న మేర లేదు అవి వచ్చిన పంట కూడా క్వాలిటీ ప్రాపర్గా లేదన్న రీజన్స్ తోటి మహారాష్ట్ర పసుపుకి డిమాండ్ పడిపోవడం వల్ల మన పసుపుకి ఎక్కువ రేట్స్ వస్తున్నాయి దీనికి సంబంధించి వ్యాపారులు అయితే ఉన్నారు అసలు ప్రతి సంవత్సరము వ్యాపారులు నష్టాల్లో పోతుంటారు ఈసారి మీకు లాభాల బాట పట్టిందని చెప్పి చెప్తున్నారు అసలు మీకు ధర ధర ఈసారి రావడం మీరు వ్యాపారులు ఎక్కువగా లాభపడుతున్నారు అంటున్నారు మాకు లాభాలు లేదు కాకపోతే అంటే సీజన్లో అప్పుడు డైలీ వైజ్ ముప్పై వేలు నలభై వేలు బ్యాగలు వస్తుంది ఇప్పుడు తక్కువ ఉంది తక్కువ వస్తుంది ఇంకొకటి రిపోర్ట్ ఏంటంటే ఈసారి నెక్స్ట్ క్రాప్ ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ పెడుతున్నామని చెప్పి తెలుస్తుంది దాని ప్రకారమే ధర పై పైకి పోతుంది అంటే మీరు తక్కువ ధర కొన్నారు ఇప్పుడు ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు అలాంటిదేమన్నా అలాంటిది ఏమీ లేదు ఏ రోజుకి ఆ రోజు తీసుకుంటారు ఎక్స్పోర్ట్ చేస్తారు అంతే మొత్తానికి రైతుల రైతులైతే పూర్తిగా ఫిబ్రవరి నెల వరకు అయితే రైతులకు ధర లేక అల్లాడిపోయిన పరిస్థితి ఇప్పుడిప్పుడే కొంతమంది రైతులు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్న రైతులు మాత్రం కొంచెం బయటకు ధర పెరగడంతో బయటకు తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముతున్న పరిస్థితి మరో ఇరవై శాతం వరకు పసుపు ఉంది మార్కెట్లో అయితే రైతుల దగ్గర ఆ పసుపు అంతా కూడా నిజామాబాద్ మార్కెట్కి వచ్చి పదివేల పైన ధర పలికితే రైతులందరూ బయటకు తీసే పరిస్థితి మరోవైపు ఇప్పుడైతే వర్షాకాలం ప్రారంభమైంది పసుపు సీజన్ ఇది పసుపు వేసేందుకు కూడా రైతులు కొంచెం వెను వేస్తున్నారు ఎందుకంటే గత గత సంవత్సరం అంతకుముందు సంవత్సరము చూసుకుంటే పసుపులకు ధర లేకపోవడం వల్ల రైతులు పసుపు పెట్టుబడి ఏదైతే పసుపు పెట్టడం కొంచెం తగ్గించిన విస్తీర్ణం తగ్గించిందని చెప్తున్నారు మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ముప్పై ఐదు వేల ఎకరాలు పసుపు అవుతుంటే ఈసారి మాత్రం పసుపు విస్తీర్ణం తగ్గే అవకాశాలు ఉంది అందువల్లనే ధరలు అధికమవుతున్నాయని చెప్పి ఇక్కడ వ్యాపారస్తులు అదేవిధంగా మార్కెట్ అధికారులు కూడా చెప్తున్నారు ఇది ఇక్కడ ప్రస్తుతం కంప్రీ అశోక్తో గంగారెడ్డి ఆర్టీవీ నిజామాబాద్